2019 20 ఆర్థిక సంవత్సరానికి లేదా 2020 21 మదింపు సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయవలసిన గడువు తేదీ సాధారణంగా జూలై 31 కాగా కరోనా నేపథ్యంలో గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే ఇది పన్ను చెల్లింపుదారుల సాధారణ వర్గానికి వేతన జీవులకు వర్తిస్తుంది డిసెంబర్ 31 లోపు మీ ఐటిఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది చర్చిద్దాం గడువు తేదీని ఐటిఆర్ దాఖలు చేసేందుకు చివరి తేదీన ప్రజలు సాధారణంగా చివరి తేదీనే గడువు తేదీ అనుకుంటారు ఇది సరైంది కాదు ఐటిఆర్ ఫైలింగ్ కోసం రెండు తేదీలు ఉంటాయి ఒకటి గడువు తేదీ రెండోది చివరి తేదీ ఒకవేళ మీరు ఐటిఆర్ను నిర్ణీత తేదీలో సమర్పించడంలో విఫలమైతే చివరి తేదీలోగా ఫైల్ చేయవచ్చు 2020-21 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటిఆర్ సమర్పించాల్సిన గడువు తేదీ జూలై 31 2020 దీని నుంచి 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే చివరి తేదీ 2021 మార్చి 31 వరకు ఉంది అయితే ఐటిఆర్ను గడువు తేదీ తర్వాత సమర్పించకపోతే కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు గడువులోగా దాఖలు చేయకపోతే ఏమి జరుగుతుంది ఒకవేళ మీ ప్రస్తుత ఐటిఆర్ను డిసెంబర్ 31 2020లోగా సమర్పించడంలో విఫలమైతే మార్చి 31 2021 వరకు చేయవచ్చు కానీ తరువాతి సంవత్సరాలకు మీ నష్టాన్ని కొనసాగించేందుకు వీలుండదు ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో మీ వ్యాపార ఆదాయం మూలధన లాభాలు లేదా గృహ ఆస్తి కింద 2 లక్షలకు పైగా మించి నష్టం ఉంటే తరువాతి సందర్భాల్లో దీన్ని చూపించేందుకు వీలుంటుంది కానీ ఇప్పుడు డిసెంబర్ 31లోపు రిటర్న్ దాఖలు చేయకపోతే తరువాతి సంవత్సరాల్లో మీ నష్టాన్ని చూపడానికి వీలుండదు అదేవిధంగా ఒకవేళ మీరు లేదా మీ తరపున చెల్లించే పన్నులు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే చెల్లించిన అదనపు పన్నులకు రీఫండ్ పొందడానికి వీలుండదు దీంతో పాటు మీరు చెల్లించిన అదనపు పన్నులకు సంబంధించి వడ్డీని పొందలేరు మరోవైపు మీ మొత్తం పన్ను బాధ్యత కంటే తక్కువగా ఉంటే ఆలస్యంగా చెల్లించిన కారణంగా దానిపై అదనపు వడ్డీ కూడా వర్తిస్తుంది గడువు తేదీ తర్వాత మీ ఐటిఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం పై పరిణామాలకు అదనంగా నిర్ణీత తేదీ తర్వాత ఐటిఆర్ సమర్పించినట్లయితే తప్పనిసరిగా ఆలస్య రుసుము చెల్లించాలి సాధారణ పరిస్థితుల్లో డిసెంబర్ 31లోగా ఐటిఆర్ సమర్పించినట్లయితే మీరు 5,000 ఆలస్య రుసుము చెల్లించాలి అయితే ఇప్పుడు గడువు పొడిగించడంతో డిసెంబర్ 31లోపు ఐటిఆర్ దాఖలు చేస్తే ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అయితే డిసెంబర్ 31 తర్వాత చివరి తేదీ మార్చి 31 2021 తర్వాత దాఖలు చేస్తే మీరు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 5 లక్షలకు మించి ఉంటే 10,000 రూపాయల ఆలస్య రుసుము చెల్లించాలి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 5 లక్షల కన్నా తక్కువగా ఉంటే ఆలస్య రుసుము 1,000 రూపాయలు ఉంటుంది చివరి తేదీ కూడా ఐటిఆర్ సమర్పించడంలో విఫలమైతే ఏం జరుగుతుంది మార్చి 31 2021లోగా మీరు ఐటిఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే ఆదాయ పన్ను శాఖ కనీస జరిమానాను పన్నులో 50% వరకు విధించవచ్చు ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా మీరు చివరికి ఐటిఆర్ దాఖలు చేసిన తేదీ వరకు వడ్డీ భారం కూడా పడుతుంది మీ ఐటిఆర్ దాఖలు చేయకపోతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అధికారం ఉంటుంది ప్రస్తుత ఆదాయ పన్ను చట్ట ప్రకారం కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది ఐటిఆర్ దాఖలు చేయడంలో విఫలమైన ప్రతి సందర్భంలో ఇలా జరగకపోవచ్చు చెల్లించాల్సిన పన్ను మొత్తం 10,000 దాటితేనే ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అందుకే ఇంకా చెల్లించకపోతే ఇప్పటికైనా ఐటిఆర్ దాఖలు చేసేందుకు సిద్ధమని కండి